సర్జరీ దూరం ఆపరేషన్ ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ రాజ్ తరుణ్ లావణ్య కేసు నిన్న జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ కేసు ఈ రోజు సరికొత్తగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్ హర్ష సాయి కేసు ఇందులో అసలు యాక్చువల్గా ఏం జరుగుతోంది ఎవరు బాధితులు అవుతున్నారు ఎందుకని ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి దీని గురించే మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు సుబ్బు గారు నమస్కారం అండి సో ఇప్పుడు మనం కోర్టు చేసుకున్నటువంటి ఈ మూడు కేసులు వెరీ రీసెంట్గా కనిపిస్తున్నటువంటి కేసులు ఈ మూడు కేసుల్లో కూడా వాళ్ళు సెలబ్రిటీలు అయ్యి ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్స్ అయ్యి ఉన్నారు దాంట్లో అమ్మాయిలే బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అందులో లివింగ్ రిలేషన్ అనేది ఉందా లేకుంటే లైంగిక దాడి అనేది ఉందా లేకుంటే మోసపోయాము మమ్మల్ని మత్తు మంది ఇచ్చి రేపు చేశారు ఇంకోటి ఈ మూడు సిమిలర్గా అనిపిస్తున్న కేసులు మీరు హర్ష సాయి కేసు చూసినప్పుడు మీకేమనిపించింది మొట్టమొదటిగా నేను హర్ష సాయి కేసు కంటే ముందు నుంచి లావణ్య కేసులోని స్పందించా అదేవిధంగా జానీ మాస్టర్ కేసులోని స్పందించా ఇప్పుడు హర్ష సాయి దాంట్లో కూడా స్పందించాల్సి వస్తుంది ఎందుకు అని అంటే మీరు ఓవరాల్గా ఎంటైర్ ఈ సినారియోలో మొత్తం మీరు చూసుకున్నట్లయితే అబ్బాయిలు బాధితులు అవుతున్నారు ఇక్కడ అమ్మాయిలు బాధితులు అవడం లేదు అయితే బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది అమ్మాయిలే కదా ఎందుకంటే చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి నేను తప్పుగా అనుకోకండి ఈ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఏంటంటే నేను నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కేసులు పక్క పెడదాం నార్మల్గా ఒక కేసు చూద్దాం ప్రాస్టిట్యూషన్ కేసులో ఒక ప్రాసిట్యూట్ ని అరెస్ట్ చేశారు ఆవిడ విక్టిమ్ గానే ఉంటుంది తప్ప అక్యూజిడ్ గా అవదు ఆ ప్రాస్టిట్యూషన్ అనేది కూడా అనట్లేదు సెక్స్ వర్క్ సెక్స్ వర్క్ అది ప్రాసిట్యూషన్ అనేది కూడా తీసేశారు ఈ సెక్స్ వర్క్ అనే దాన్ని పేరు మార్చమని చెప్పారు సెక్స్ వర్క్ లో కూడా ఇంతకుముందు అది నేరంగా పరిగణించబడేటప్పుడు కూడా ఎవరైతే విక్టిమ్ విమెన్ ఉన్నారో విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాసిక్యూషన్లో వాళ్ళు అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసి దొరికినా సరే అది నేరంగా పరిగణించబడేటప్పుడు ఆవిడ విక్టిమే అవుతుంది నేరం జరిగేటప్పుడు ఇద్దరు ఇప్పుడు ప్రాసిక్యూషన్ అనేది ఒకరితో జరిగేది కాదు ఇద్దరు కలెక్స్తో జరిగేది సో అప్పుడు పురుషుడే బాధ్యతడైతుండడు పురుషుడే అక్యూజ్డ్ అవుతుంది ఏది నేరంగా పరిగణించబడినప్పుడు అప్పుడు కూడా విమెన్ ఆర్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిమ్గానే ఉంటున్నారు ఇక్కడ కూడా వచ్చినట్లయితే అంటే వాస్తవానికి నిర్భయాలంటే కేసులు కానివ్వండి దిశ లాంటి కేసులు కానివ్వండి కొన్ని కొన్ని సంఘటనలు ఏంటంటే పురుషుల వల్ల అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే పురుషుల వల్ల బాధింపబడడం వాళ్ళు చనిపోవడం తర్వాత కొన్ని కొన్ని రేర్ కేసులని బేస్ చేసుకొని మొత్తం ఓవరాల్గా కేసులన్నింటిని కూడా వాటికి లింక్ చేయడం అనేది మొట్టమొదటిగా బాధాకరం ఇక్కడ ఏంటంటే చట్టాలు అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే మరి చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు ఇలాంటి విషయాల్లో ఎందుకు పురుషులకు అన్యాయం జరుగుతుంది అనేది నాకు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎప్పుడు కూడా నేను చూసుకున్నట్లయితే నా దగ్గరకు వచ్చే కేసులు అన్నిటిలో కూడా రేపు కేసులో నాకు తెలిసి నేను ఒక వంద రేపు కేసులు ఒక నెలలో చేస్తుంటే ఆ వంద రేపు కేసులలో నాకు తెలిసినంత వరకు తొంభై తొమ్మిది కేసులు ఆ తొంభై ఎనిమిది కేసులు రేపు కేసులు కావు అసలు అంటే ఏంటి కన్సంట్ లేకోకుండా ఒక పురుషుడు ఒక स्त्री मीद लैंगिक చర్య దాడి చేయడు అదేంటి కన్సెంట్ లేకుండా తను ప్రతిఘటించినప్పుడు కూడా అతను తన మీద లైంగిక చర్య చేసినట్లయితే అది రేపు కిందకు వస్తుంది తను ఎక్కడ ఉన్నాను అచేతన స్థితి స్మారక స్థితిలో ఉన్నప్పుడు కావాలని మత్తు మంది ఇచ్చో చేయడం అనేది చూడండి మత్తు మంది ఇవ్వడం అనేది నాకు తెలిసే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులోనే జరుగుతుంది అండి మత్తు మంది ఇవ్వడం అంటే ఏంటంటే అనస్తీష్ అనస్తీష్ ఇవ్వాలి అని అంటే అది బోన్ మ్యారో అలా అంటే కొన్ని కొన్ని స్పాట్స్ మాత్రం అంటే మత్తు మంది ఇవ్వడం అని సింపుల్ గానేస్తారు అంటే అసలు మత్తు మందు అంటే ఇప్పుడు మనకి టీలో కాఫీలో కూల్ డ్రింక్ ఎలా ఎలా సాధ్యం అవుతుందండి అండి మందు అనేది ఇప్పుడు మందు అనేది ఖచ్చితంగా ఎంతో కొంత స్థాయిలో అది చేదుగాను లేదంటే వాళ్ళకి అనుమానం అవుతుంది ఇప్పుడు ఏదన్నా నార్మల్ ఫుడ్ తీసుకునేటప్పటికి కొంత డిఫరెంట్ అంటే వేరే పదార్థం కలిసిన ఫుడ్కి మనం అంటే డిఫరెన్షియేషన్ మనకు అర్థమైపోతుంది మన సెన్స్కి అర్థం అవుతుంది సో మంది ఇచ్చి అంటే తాగించా ఎక్కించా చేయడం అనేది అదే నేను అదే అంట ఇప్పుడు చాలా మంది బాధితులు ఇప్పుడు ఎవరైతే స్త్రీలు ఉన్నారో మాకు మత్తు మంది ఇచ్చి మత్తు మంది ఇచ్చా అంటే ఏంటండి మీకు తాగించారా లేదంటే ఎక్కించారా ఏదైనా నీడిలతో మీకు ఏదన్నా అనస్తిష ఇచ్చారా లేదంటే మందు తాగించారా మందు చాలా విషయాలలో ఏంటంటే వాళ్ళని మత్తు మంది ఇచ్చారు అని అంటే కావాలని తాగుతారండి మందు చక్కగా తాగుతారు చక్కగా ఎంజాయ్ చేస్తారు అన్ని విషయాలు వాళ్ళు చక్కగా పర్ఫెక్ట్గా ఉంటారు ఆడవాళ్ళు ఏంటంటే చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏదైతే కంప్లైంట్ పెడతా దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కావాలి దాని ప్రకారం ప్లీడింగ్స్ జరగాలి సో ఇక్కడ ఎవడైతే ఇప్పుడు పురుషుడనేవాడు వీడు అసలు బాధితుడు అది డబ్బుల విషయంలో ఉండే లేదంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాల మధ్య ఆ భేదాభిప్రాయాలుగానే ఉండే లేదంటే ఇతను మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా రేప్ కేసులు అనేవి ఇన్స్టెంట్గా అప్పుడు ఆ రోజే రేపు జరిగి నెక్స్ట్ డే మెడికల్కి వెళ్ళి అలా జరిగిన ఏవి ఉండవు నన్ను ప్రీవియస్ లో రేప్ చేసి నన్ను నన్ను అప్పుడెప్పుడూ రేపు చేసినవి వస్తే తప్ప అప్పుడెప్పుడో రేపు చేస్తే ఇప్పటి వరకు మీరు ఎందుకు కేసు పెట్టలేదు అంటే ఇప్పుడు వాళ్ళకి సరైన సపోర్ట్ వచ్చి ఉండొచ్చు లేకుంటే ఆ అవకాశం అనేది ఇప్పుడే వచ్చి ఉండొచ్చు అలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కేసు ఈ కేసులోనే చూద్దాం షీఈ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఆవిడ బిగ్ బాస్ ఫేమ్ మనం పేరు చెప్పొద్దు ఆవిడ బిగ్ బాస్ ఫేమ్ ఏదైనా యూట్యూబ్లో కార్యక్రమాలు చేస్తున్నది షీఈస్ నాట్ ఎ కిడ్ షీ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ ది సొసైటీ తనకి ఈ సొసైటీలో ఏం జరుగుతుంది ఎలా ఉంది ఎలా పోకడ అనేది జరుగుతుంది అనేది షీఈ్ షీ నోస్ తనకంతా తెలుసు అయినప్పటినీ కూడా తనతో ట్రావెల్ చేసి అసలు నాకు ఇక్కడ ఈ కేసులో ఎస్పెషలీ ఈ హర్ష సాయి కేసులో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హర్ష సాయి నేను హర్షసాయిని సపోర్ట్ చేయట్లే కానీ ఈ సమాజంలో జరుగుతున్న కేసులు ఎలా ఉన్నాయి అనే దాని గురించి నేను మీకు ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అయితే సుబ్బు గారు ఇక్కడ అన్ని మీరు జనరలైజ్ చేస్తున్నారు మనం పర్టికులర్ కేసు హర్ష సాయి కి సంబంధించి చూసుకుంటే పెట్టినటువంటి కేసు రేప్ కేసు అనేది హర్ష తో పాటుగా తండ్రి మీద కూడా కేసు పెట్టింది కుటుంబం కుటుంబం అంతా అప్ లో ఉంది ఇప్పుడు ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రిలీజ్ చేశారు నన్ను ఇందులో ఇరికించారు అనేది ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో బాధితురాలి పక్షాలు లేదు అయినటువంటి ఆ పర్సన్ పక్షానే అప్స్కండ్ ఎందుకు అవుతారనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు బ్రీఫ్ గా చెప్తాను ఎలా అంటే ఇప్పుడు బాధితురాలు ఒక అమ్మాయి ఒక విమెన్ వెళ్ళి తన మీద రేపు కేసు పెట్టింది ఏ వ్యక్తి వెంటనే వెళ్ళిపోయి నేను సరెండర్ అవుతున్నా అని చెప్పేసి అన్నాడు ఎందుకు అని అంటే తనకు చెప్పుకోవడానికి ఇప్పుడు తను అప్స్కాండ్ అయ్యి బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకొని యాంటీస్పెక్టరీ మూవ్ చేసుకొని యాంటీస్పెక్టరీ బెయిల్ తీసుకొచ్చుకొని ఆ తర్వాత తను కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒప్పుగోలు పత్రం రావిస్తారు పోలీసులు దొరికారంటే జుడిషియల్ కస్టడీ అలాగే పోలీస్ కస్టడీకి ఇచ్చేసిన తర్వాత జుడిషియల్ కస్టడీ ఇస్తే సేఫ్ పోలీస్ కస్టడీకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కేసులలో పోలీసులు కావాలని వాళ్ళ ఎఫ్ఐఆర్కి అనుకూలంగా చేయడం కోసం సంతకం పెట్టిస్తారు కొట్టి దారుణంగా కొట్టి అతను ఒకవేళ అతని ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా చాలా కేసులలో నార్మల్ ఫార్మాటే ఫాలో అవుతారు పోలీసులు ఏమి ఇన్వెస్టిగేషన్ చేసి ఓ లోతుగా సినిమాలో చూపించినంత లోతుగా ఇన్వెస్టిగేషన్ ఉండదు ఒక ఫార్మాట్ ఉండదు ఆ ఫార్మాట్లో ఇటు పేర్లు తీసేసి ఆడేజీ ఆడ పేర్లు ఇవన్నీ ఆ ఫార్మాట్లో నింపేస్తారు యాదావిధిగా వాళ్ళు కనీసం పంచనామా కూడా సరిగ్గా చేయరు వాళ్ళు నార్మల్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్లోనే తీసుకొస్తారు సో ఆ ప్యాటర్న్లో భాగంగా ఏంటంటే ఇతను ఎఫ్ఐఆర్ చేసింది కాబట్టి ఎఫ్ఐఆర్కి అనుకూలంగానే ఇతని దగ్గర నుంచి వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కోర్టులు సబ్మిట్ చేయాలి లేదంటే కోర్టులో మ్యాజిస్ట్రేట్ ఊరుకోడు వేస్తారు ఏం చేస్తున్నాను రాబాయ్ నువ్వు ఏం చేస్తావు ఏంటిదంతా అని చెప్పేసి సో కాబట్టి ఏం చేస్తారంటే ఒప్పుకోలు రాపేసారు సో ఇలాంటి విషయాలు అప్స్కాండ్ అవడం మంచిది నేను అనడం లేదు కానీ అప్స్కాండ్ అయ్యి యాంటీస్పెక్టరీ బెయిల్స్ వేసుకొని అక్కడ బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత తన సమాజానికి తన గల ఇప్పుడు హర్ష సాయి విషయంలోనే మనం మాట్లాడదు తన గల పౌరుడు ఆయనే కాదు ఎవరైనా బాధ్యత గల పౌరుడు సో ఆయన ఇంకా ఎస్పెషల్లీ తనలో ఏంటి స్పెషల్ అంటే పేదవారికి హెల్ప్ చేస్తుంటారని చెప్పి మనం అందరూ యూట్యూబ్లో చూస్తున్నారు బట్ దాని కూడా ఇంకో ఉంది యాప్స్ ప్రమోట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ అసలు ఇతను పేదలకు హెల్ప్ చేస్తానని చెప్పి నువ్వు పేదల అంటే ఒక మంచి సమాజం కోసం మంచి సమాజ నిర్మాణం కోసం నువ్వు పాటు పడుతున్నా చూపించుకునే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎంత బుల్షీట్ థింగ్ అసలు నిజంగా ఒరిజినల్ గా ఒక వ్యక్తి అనేటోడు ఎప్పుడు కూడా నువ్వు సమాజ సేవ చేసేటప్పుడు ఆ ప్యాటర్న్ లోనే వెళ్ళాలి ఇంకా రకరకాలుగా ఏం మంచి చేయొచ్చు ఎలా అంటే రెవెన్యూ జనరేట్ చేసి ఇంకెంతమందిని మనం అంటే ప్రొటెక్ట్ చేయొచ్చు ఎంతమందికి ఆర్థిక స్వావలంబన కల్పించవచ్చు అనేది మీద ఆలోచించవచ్చు కానీ ఇతను బెట్టింగ్ యా ప్రమోషన్ అంటే ఇతను వ్యాపారం కోసమే ఈ ఇది అనేది ఒకటి తీసుకొచ్చాడనేది నా అభిప్రాయం ఇప్పుడు ర్షసాయి అనే వ్యక్తి తన వ్యాపారంలో అభివృద్ధి చెందడం కోసం తన యొక్క ఫేమ్ ని నేమ్ని సొంతం చేసుకోవడం కోసం ఎవరైనా సరే ఇలాగే చేస్తారండి ఫస్ట్ వెంటనే నేమ్ ఫేమ్ వచ్చిన వ్యక్తిగా అవ్వలేరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటారు ఏది ఇట్లా డబ్బులు ఇచ్చో చాలా మంది ఏం చేస్తారంటే ఒక మంచి కంటెంట్ మీద ఎవరన్నా ఒక వక్తలు మాట్లాడారనుకోండి అనుకోండి ఫర్ సపోజ్ కంచాయలే గారు లాంటి వాళ్ళు కాశ్యం సార్ లాంటి వాళ్ళు లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వక్తలు మాట్లాడారు అనుకోండి వాళ్ళు చాలా బ్రీఫ్ అనాలిసిస్ తో ఒక మంచి విషయాన్ని మాట్లాడతారు దాన్ని ఎవరు చూడరు చాలా మీ మీలాంటి వాళ్ళు లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు సమాజం మీద అవగాహన వాళ్ళు రకరకాల కొంత ఒక కైండ్ ఆఫ్ పీపుల్ మాత్రమే చూస్తారు అదే వెంటనే మాస్క్లు పెట్టేసుకొని డబ్బులు ఇట్లా విరజల్లుతూ అక్కడ విరజల్లుతూ ఫ్రీ పెట్రోల్ అది ఇదని చేశారు అనుకో వెంటనే టక్ మంట ఓపెన్ చేస్తారు ఏంటంటే స్ట్రాటజీ అది మనిషిని కంట్రోల్ చేసే స్ట్రాటజీ అది మనిషి అటెన్షన్ చేసే స్ట్రాటజీ అది సో వెంటనే ఓ ఇట్లా డబ్బులు ఇచ్చేస్తున్నారంట అని చెప్పి ఒక తమ్ముణీళ్ళు పెట్టడం తో వెంటనే ఏంటి అది కొత్త విషయం ఏంటి డబ్బులు ఇవ్వడం వెంటనే చేస్తారు సో అట్లా అటెన్షన్ గ్రాప్ చేసి ఒక పేరు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సిన పని చిన్నగా చేస్తారు నేను ఈ విషయంలో హర్షాయికి సపోర్ట్ చేస్తలేదు ఈ విక్టిమ్ వుమెన్ కి సపోర్ట్ చేస్తలేదు ఖచ్చితంగా ఇందులో విక్టిమ్ భుమెన్ ఖచ్చితంగా తన పాత్ర ఉంది తను కూడా తప్పే అదే ఇప్పుడు ఒక రేప్కి ఒక రేపు జరిగింది అంటే కన్సెంట్ లేకుండా జరిగింది దాన్నే రేపు అంటారు నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను అదే చెప్తా కన్సెంట్ లేకుండా జరిగేది రేపు ఇక్కడ ఇన్ని రోజుల తర్వాత ఒక రేపు అని చెప్పేసి నా దగ్గర రెండు కోట్లు ఇంకా మీకు ఇంకొక లాజిక్ చెప్తాను మీరు చూడండి రెండు కోట్ల రూపాయలు అతని మీద ఇన్వెస్ట్ చేసింది రెండు కోట్ల రూపాయల అమ్మాయి ఒక ఇండిపెండెంట్ ఉమెన్ రెండు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఆమె ఐటీ రిటర్న్స్ కట్టిందా ఆమె ఐటీ రిటర్న్స్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి రెండు కోట్లు ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం ఐటీ కింద వస్తాం కదా ఇన్కమ్ ట్యాక్స్ కిందకి వస్తాం కదా ఆవిడ ఐటీ ప్రూఫ్స్ కట్టిందా ఆ రెండు కోట్లకి ఐటీ ప్రూఫ్స్ ఉన్నాయా అది ఒరిజినల్గా ఆమె నిజంగానే రెండు కోట్లు పెట్టింది అని అంటే పిచ్చి పిచ్చిజనాలను అమ్మేయడానికంటే ముందుగా రెండు కోట్లు ఈవిడికి ఎలా సంపాదించింది యూట్యూబ్ మీద ఇన్స్టాల్ మీద అయితే అన్ని డబ్బులు అయితే రావు సొంతంగా తను ఏమన్నా ఆస్తులన్నా అమ్మి ఉండాలి రెండు కోట్లు లిక్విడ్ క్యాష్ అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కోటీశ్వరుల దగ్గర కూడా రెండు కోట్లు లిక్విడ్ క్యాష్ చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేస్ సందర్భాల్లో మాత్రం ఉంటుంది రెండు కోట్లు ఇన్వెస్ట్ చేసింది అంటే ఎక్కడ ఒక ఇండిపెండెంట్ విమెన్ నీకు ఎక్కడ నువ్వు అంత డబ్బులు ఇంత త్వరగా ఇంత తక్కువ టైంలో ఎలా సంపాదించగలిగావు అనేది కూడా నాకు క్వశ్చన్ మార్క్ సో అంత డబ్బును మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా మీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయా ఇది కూడా ఆలోచించి ఏదో నాకు ఈ మత్తు మంది ఇచ్చేసి రేపు చేశారు అంటే ఈ పర్టికులర్ కేసులో జరుగుండొచ్చేమో నేను అన్నట్లేదు కానీ మోస్ట్లీ ఇలానే అమ్మాయిలు అబ్బాయిల మీద అలిగేషన్స్ చేస్తున్నారు ఈ మత్తు మంది ఇచ్చి నన్ను చా అంటే నన్ను న్యూడ్ వీడియోస్ ఒక అమ్మాయిని న్యూడ్ వీడియోస్ అనేది అది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం అసలు శృంగారం అనేది ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుందంటే అది అయి ఉండాలి ఖచ్చితంగా భార్య భర్తలు అయి ఉండాలి కానప్పుడు శృంగారంలో పాల్గొన్నప్పుడు అసలు శృంగారంలో పాల్గొట్టమే పెద్ద తప్పు ఏది మనం ఎతికల్గా చూస్తే అదేనండి సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పి మనం పొలం అంటూ రోడ్డు మీద పోయి దారిని పోయి పోయే దాని అందరితోని శృంగార జీవితాన్ని గడపలేం కదా అంటే తప్పు కాదు ఇద్దరు కంప్లీట్ ఏమంటానంటే అంటే ఇద్దరు వయోజనులు ఇష్ట ప్రకారంగా వాళ్ళు శృంగార చర్య ఇట్స్ నాట్ అది రాంగ్ అని చెప్పింది తప్ప అలా చేయమని చెప్పట్లేదు ఇద్దరు వయోజనులు వాళ్ళ అంగీకారంతో పరస్పర అంగీకారంతో వాళ్ళు శృంగారం జరుపునట్లయితే అది తప్పు కాదు అంటం తప్ప ఇద్దరు వయోజనులు శృంగారం చేసుకోండి అని చెప్పదు ఏంటంటే ఇది ఎథిక్స్ కి విరుద్ధం మానవ సంబంధాలకు విరుద్ధం ఇప్పుడు సమాజంలో ఇది మంచి పోకడ కాదు సమాజానికి ఇది ఏ విధంగానూ ఉపయోగకరమైనటువంటి అంశం కాదు అన్నట్టు సో చేయొద్దు అంటే చేసుకోమని చెప్పట్ల ఇద్దరు వ్యక్తులు అని మీ చావు మీరు చావుండరా మీరు ఇద్దరు ఇద్దరు అనుకూలంగా ఉంటే మీరు చేయండి ఇది తప్పేం కాదు అంటం తప్ప చేయమని అట్లా అయితే దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఇంకోటి ఎక్స్పెక్టేషన్ చేసో రకరకాలుగా ఒక వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఇక్కడ అరస స్థాయి మంచి చూడని నేను చెప్పట్లే బురద జల్లే ప్రయత్నం ఎలా అవుతుంది అక్కడ వీడియోస్ ఉన్నాయి లేకుంటే రికార్డింగ్స్ అనేవి ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి బయట పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అదేంట ఈ పర్టిక్యులర్ లో నేను దీన్ని ఇలా అనటం లేదు మోస్ట్లీ అమ్మాయిలు ఇలా చేస్తున్నారు ఇందులో కూడా అవకాశం ఉంది మరి ఇప్పుడు ఆవిడ ఇది ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడవచ్చు అతను న్యూడ్ వీడియోస్ చేసిండని తీసిండని చెప్పి అతను అసలు న్యూడ్ వీడియోస్ తీసేటప్పుడు మీ విజ్ఞత ఎక్కడికి వెళ్ళింది మీకు మత్తు మంది అయితే అన్నిసార్లు ఇవ్వలేరు కదా ఇప్పుడు మీరు అతనితో కలిసి ఉన్నారు సరే ఒక మత్తు మంది ఇచ్చి మిమ్మల్ని రేట్ చేశారు మత్తు మంది ఇచ్చి రేట్ చేసినప్పుడు న్యూడ్ వీడియోస్లలో మీరు పడుకుని ఆశ్చర్తనంగా ఉండాలి కదా మీరు అంటే ఎటువంటి అంటే ఏమంటారు చలన ఉండకూడదు కదా సో అలా ఉంటే ఓకే ఐఎమ్ అగ్రి విత్ దానికి నేను అగ్రి అవుతా సో న్యూడ్ వీడియోస్ న్యూడ్ వీడియో కాదు ఇక్కడ మీరు బహువచన వీడియోస్ ఆవిడే బహువచనం అంటే న్యూడ్ వీడియోస్ అంటే ఒకసారి జరిగితే అది తప్పు అతను అచేతనంగా ఉన్నప్పుడు అచేతన స్థితిలో ఉన్నప్పుడు ఆవిడకి అంటే ఆవిడ ప్రైవేట్ వీడియోస్ తీయడం అనేది తప్పు కానీ న్యూడ్ వీడియోస్ అంటుంది అంటే ఎన్నోసార్లు వీళ్ళు శృంగార చర్యల్లో పార్టిసిపేట్ చేసి ఉండవచ్చు దానికి ఇది ఒక అంశం ఈ బహువచనానికి సో అలాంటప్పుడు మీరు ఆ వీడియోస్ తీసేటప్పుడు మీ కన్సెంట్ లేకుండా ఎలా తీశారు తీసినప్పుడు మీరు అపోజ్ చేయాలి కదా అప్పుడే దాన్ని ఆ మొబైల్ బ్రేక్ చేయడం లేదంటే అప్పుడే మీరు మొదటి రోజే రేప్ జరిగింది మీ పైన లైంగిక దాడి జరిగినప్పుడే మీరు ఎందుకు బయటకు రావట్లేదు ఆడవాళ్ళని ప్రతి ఒక్కళ్ళు నేను క్వశ్చన్ చేస్తాను మీ మీద రేప్ జరిగినప్పుడు మీరు ఆ రోజే పెట్టండి అప్పుడు మీ మీద సాఫ్ట్ కారర్ ఉంటుంది జడ్జిలేం అమాయకులు కాదు అడ్వకేట్స్ ఏమి అమాయకులు కాదు పోలీసులు కూడా అమాయకులు కాదు వాళ్ళకే తెలుసు ఇవన్నీ జరిగేవి అన్ని కామన్ వీళ్ళు ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వాళ్ళ అవసరాల కొన్ని కొద్ది ప్రతిదీ షేర్ చేసుకుంటారు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత అమాయకుడిగా ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉంటాడో వాడి మీద అలా చేసిండు ఇలా చేసిండు మీరు ఒక వీడియో చూసినట్లయితే ఈ కేసులో హర్ష కేసులో ఒక ఈ ప్రీ అంటే రిలీజ్ ఈవెంట్ ప్రీ ఐదో ఈవెంట్ లో మూవీ ఈవెంట్ లో ఆమె తన గురించి నుంచి తన గుణగా నల్గొన నుంచి చెప్పేస్తుంది అతను సాఫ్ట్ క్యారెక్టర్ తను చాలా పొదిగ్గా ఉంటాడు తన మంచివాడు జాగ్రత్త పరుడు కొంచెం తక్కువ మాట్లాడతాడు ఎక్కువ విషయం ఉన్న వ్యక్తి సమాజం పట్ల కన్సెంట్ అన్ని క్వాలిటీస్ చెప్పి ఇప్పుడు ఎలా అతను మంచివాడు కాదు అతను లైంగిక దాడి చేసిండు అంటే చెయ్యొచ్చు అంటే ఒక వ్యక్తి రెండు సార్లు రెండు నాలుగుగా మాట్లాడితే ఇప్పుడు నేను చూడండి నా ఇంటర్వ్యూస్ చూసుకున్నట్లయితే నేను ప్రతిదీ కూడా నేను వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలే మాట్లాడతాను నేను ఫేమ్ కోసం నిమ్ కోసం మాట్లాడిను అలాగే ఈవిడ ఆ రోజు అలా మాట్లాడి ఈ రోజు ఎలా మాట్లాడితే ఏది నమ్మాలి అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి ఒక వ్యక్తి మీద రేపు కేసు పెట్టింది అని అంటే వాడు నిజంగానే రేపు చేసినట్ట ఆ రేప్ చేసినప్పుడు మొదటి రోజే మీ మీద లైంగిక దాడి జరిగిన రోజే ఎందుకు దీన్ని ఖండించలేదు అంటున్న నా క్వశ్చన్ ఏంటంటే మీరు నేను సమాజంలో ఉన్నటువంటి రేప్ కేసులు పెట్టి ఆడవాళ్ళని నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏం చేస్తానంటే మీరు నిజంగా నిజాయితీ పరులు మీద నిజంగానే లైంగిక దాడి జరిగినప్పుడు ఆ రోజే వెళ్ళి పెట్టాలి లేదు అప్పుడు మీకు కుదరలేదు భయపడు బెదిరిపోయూ రకరకాల సందర్భాలు ఉన్నాయి మరి సంవత్సరాల తరబడి తర్వాత పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే మనకి చట్టంలో ఆ ఫెసిలిటీ కూడా ఉంది వెసులుబాటు అదే అదే ఇప్పుడు చాలా వరకు అమాయకుల మీద కూడా కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ ఫెసిలిటీ ఉండడం అనేది తప్పు అంటలేదు నేను అలాంటిది ఉండాలి ఎందుకంటే చాలామంది మహిళలు వాళ్ళ మీద జరిగిన దాడుల్ని కొంత సమయం అంతవరకు కూడా వరకు ఎందుకండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు పాపం ఆవిడ చనిపోయారు ఆవిడ మీద లైంగిక దాడి జరిగితేనే ఆవిడ ముఖ్యమంత్రి అయిన తర్వాత రివెంజ్ తీర్చుకున్నారు అలాగే కొంత సమయం వరకు వాళ్ళకి రివెంజ్ తీర్చుకోవడానికి సమయం వచ్చింది అని అని అంటే అది ఓకే కానీ అది ఎథికల్గా వచ్చిన సందర్భం అది దేవుడు కల్పించింది కానీ వీళ్ళు కొంత నేము ఫేము వాళ్ళ సమాజానికి తెలుసు వాళ్ళ సమాజంలో కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు కూడా అవకాశం రాకపోవడం అనేది బుల్షిట్ థింగ్ అనిపించట్లా మీకు ఇన్ని రోజుల వరకు కూడా ఆవిడ షీఈస్ నాట్ ఎ నార్మల్ విమెన్ షీఈ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడకి అసలు ఇన్ని రోజులలో సమయం దొరకలేదా ఆవిడకి ఇన్ని రోజుల్లో ధైర్యమే లేదా నార్త్లో ఎలాంటివి జరుగుతాయండి సౌత్లో అసలు జరగడానికి అవకాశమే లేదు సౌత్లో ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడే మీరు స రిపోర్ట్ చూస్తే చాలా వరకు రేపు కేసులు ఫైల్ కావడం లేదని అంటున్నారు వాస్తవానికి అది నార్త్లు సౌత్లు కూడా చాలా వరకు రేపు కేసులు ఫైల్ కావట్లేదు వాస్తవానికి ఏంటంటే కొంతమంది పరుగుతో కొంతమంది రకరకాల సందర్భాలు మేళవించుకొని వాళ్ళు బయటకు రావట్లేదు కానీ ఇలా బయటకు వస్తున్నారు అని అంటే అది కూడా సందర్భం జరిగిన ఎన్నో రోజులకి లేదంటే వాళ్ళు లాంగ్ రిలేషన్లో ఉండిన తర్వాత కూడా మీరు జాని మాస్టర్ కేసులు కూడా చూస్తే ఐదు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి కేసు పెట్టలేదు అని చెప్పేసి ఇప్పుడు కేసు పెట్టింది అని అంటే నేను దా అది కూడా క్వైట్ స్ట్రేంజ్గా అనిపించట్లే మీకు ఒక వ్యక్తి దగ్గర ఉపాధి పొందుతూ ఒక వ్యక్తి దగ్గర ఉంటూ సరే అతను ఇప్పుడు ఫ్రెండ్స్ విన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు కదండి అలాంటివి జరిగినప్పుడు ఇద్దరు వాళ్ళ అంగీకారంగా జరిగినప్పుడు అది మళ్ళీ రేపు కన్వర్ట్ అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు కావచ్చు ఇవన్నీ కూడా ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు లేకుంటే ఒక బలవంతులు అనుకున్నప్పుడు ఆ టైం లో అలా లొంగిపోయేటువంటి పరిస్థితి వచ్చి ఉంటుంది ఆ తర్వాత రియలైజ్ ఉంటారు వాళ్ళకి కావాల్సినటువంటి ఒక పుష్ ఒక బ్యాక్ సపోర్ట్ లేకుంటే సొసైటీ నుంచి ఎస్ ఇప్పుడు మాకు వస్తుంది అనుకున్న బయట వచ్చి వాళ్ళు కంప్లైంట్ చట్టాల్లో కూడా ఉంది కదా అదే అదే ఇప్పుడు తప్పు జరగడానికి అవకాశం అండి చూసినట్లయితే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు భార్య భర్తల మధ్య భార్య భర్త మీద పెడతా మీరు మీకు తెలుసా కేవలం టీవీ రిమోట్ దగ్గర గొడవ మీద భార్య వెళ్ళి భర్త మీద అత్త మీద ఇద్దరు మీద ముగ్గురు మీద కేసు పెట్టి నన్ను హింసిస్తున్నారు కొట్టేస్తున్నారు నా రకరకాలుగా బాధ పెడుతున్నారు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ తర్వాత ఫోర్ అండ్ సిక్స్ డిపి యాక్ట్ డౌరీ ప్రొవిజన్ యాక్ట్ కూడా వేశారు అవును డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అయితే మిస్యూజ్ అవుతోంది అనేది లెక్కలైతే చాలా రేప్ కూడా చాలా చాలా వరకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ సుబ్బు గారు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ఇది అక్కడ పవర్ ఉందా లేకుంటే బలవంతులా ఇంకోట మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు అమాయకంగా మనకు హెల్ప్ చేస్తారని నమ్మి వస్తున్న వాళ్ళ మీద చేస్తున్నప్పుడు ప్రతిదీ జనరలైజ్ చేసి ఎస్ ఈ ఇష్యూలో కూడా ఇలాగే అయి ఉంటుంది ఆ అమ్మాయి బాధితురాలు కాకపోవచ్చు వీళ్ళే కన్సెన్షువల్ గా అయిందో లేకుంటే కన్సెంట్ ఉందయిందో ఇవన్నీ మాట్లాడుకోవడం అనేది మనం ఉన్నటువంటి సమాజంలో అసలే మహిళలు సప్రెషన్ కు గురవుతున్నారు వాళ్ళు సైడ్ లైన్ అవుతున్నారు వాళ్ళ మీద వివక్ష అనేది కంటిన్యూ అవుతోంది ఉంది ఇప్పటికీ కూడా ఒక అమ్మాయి బయటకు వచ్చి ఒక రేప్ కేసు జరిగింది అని పెడితే ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అది నేను ఒకటే చెప్తున్నా అలా ఈ ఒక అమ్మాయి వచ్చి తన మీద జరిగిన దాడిని ఇట్లా పోలీస్ స్టేషన్ ద్వారా చెప్పినప్పుడు ఖచ్చితంగా నిజాలు నిజాలు అనేవి మనిషి విజ్ఞత మనకు అర్థమైపోతుంటాయి ఇప్పుడు ఒక స్త్రీ తను సిగ్గు చంపుకొని మరి బయట కేసు పెట్టిన వాళ్ళ ఆవేదన వేరు ఉంటుంది అక్కడ ఆవిడ రాసే సందర్భాలు జెన్యున్ గా ఉంటాయి ఇక్కడ బెనిఫిట్స్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని అంటే కొలాబ్ చేయాలను ఆ వ్యక్తి మీద రివేంజ్ తీర్చుకోవాలను ఆ వ్యక్తిని రకరకాలుగా జానీ మాస్టర్ విషయంలో జరిగేలాగా అంటే ఒక వ్యక్తిని కొలాబ్ చేయాలని ఆలోచించినప్పుడు జరిగే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు జరిగే హర్ష సాయి కేసు ఉంటది మరి ఎందుకు పారిపోయారు తప్పు చేయనప్పుడు అక్కడ నిలబడవచ్చు చూడండి మీకు చరిత్రలో కొన్ని సందర్భాలని నేను మీకు ఇప్పుడు నెవరు వేసి చెప్తాను ఎలా అంటే ఇప్పుడు మీరు మైసభలో ఎవరికి నిండు అంటే మైసభలో ఉన్నప్పుడు ఎవరికి పరాభవం జరిగింది చెప్పండి ద్రౌపది ద్రౌపదికి పరాభవం జరిగిన తర్వాత వెంటనే దాని రియాక్షన్ అనేది వచ్చిందా చరిత్ర గురించి గా వచ్చాడు అదంతా బుల్షిట్ థింగ్స్ శ్రీకృష్ణుడు వచ్చిండు అని అంటే ఓకే వచ్చిండు ఉండొచ్చు కానీ ఆ కేవలం ద్రౌపది పడ్డ ఆ అవమానం కోసం ఒక పెద్ద మహా యుద్ధమే జరిగింది ఎంతో మంది కౌరవులు చనిపోయి తప్పు చేశారు తప్పు చేశారు కాబట్టి సో నిజంగా ఒక స్త్రీని అవమానించినప్పుడు ఒక స్త్రీ అంటే ఏమంటారు అన్యాయానికి గురైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడతారు గాడ్ నోస్ ఇప్పుడు ఎవ్రీథింగ్ దేవుడికి అతీతం ఏది కాదు నేను దేవుడిని బాగా నమ్ముతాను దేవుడికి అతీతం ఏది కాదు ఇప్పుడు అదే రేషన్ అసలు కదండి నేను చాలా నేను దేవుడికి చాలా ఉబ్బిడి అంటుకుంటానట్టు సో ఖచ్చితంగా నిజమైనటువంటి ఒక రేపు జరిగినప్పుడు ప్రకృతి వాళ్ళకి సహకరిస్తుంది ఎవిడెన్స్ ప్రకారంగా కానివ్వండి ఐ విట్నెస్ ప్రకారంగా కానివ్వండి చాలా వరకు కూడా ఎందుకంటే మీకు గాడ్స్ ఏ సినిమా ఒకటి ఉంది దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఖచ్చితంగా మంచిని కాపాడడం ప్రకృతి యొక్క లక్ష్యం నేచర్ మంచిని కాపాడడం ప్రకృతి యొక్క నేచర్ చెడుని బహిర్గతం చేయడం కూడా ప్రకృతి యొక్క నేచర్ సో ఖచ్చితంగా ప్రకృతి అనేది సహకరిస్తుంది ఎవరు కూడా దీని అంటే దానికి అతిథులు అతిథులు ఇక్కడ నాకు నేను ఏం చెప్తున్నానంటే ఒక ఇప్పుడు ద్రౌపది విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తి తన మీద లైంగిక దాడి జరిగినప్పుడు లేదంటే లైంగిక చర్య జరిగినప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆవిడ అదే టైంలో వచ్చి లేదంటే ఆ ఆపోజిట్ పర్సన్ అపోజ్ చేసి నువ్వు చేసేది రాంగ్ నువ్వు ఇలా చేస్తే నీ మీద కోర్ట్ ఆఫ్ లా ద్వారా యాక్షన్ తీసుకుంటా అని చెప్పి బెదిరించడాలు ఇలాంటివి జరగవచ్చు అలాంటివి చేయొచ్చు కూడా కానీ అలాంటివి అప్పుడు చేయకోకుండా అప్పుడు పరిస్థితులకు అనుకూలంగా ప్రవర్తించి ఈరోజు అతనే తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది తప్పు ఇది ప్రతి ఒక్కరి జీవితం జీవితమే ఎంతో కొంత అంటే వాళ్ళ జీవితం పట్ల ఆశ ఆసక్తి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అంటే పేరెంట్స్ మీద వాళ్ళ మీద ఆశ ఇవన్నీ ఉంటాయి సో వాళ్ళు ఒక మంచి బిల్లు చేసుకున్నప్పుడు దాన్ని కొలప చేయదు నిజంగా వాడు ఎంత గొప్ప పరిస్థితి అమ్మైల కూడా ఉంటారు వాళ్ళు కూడా ఎలాంటి ఆడుక చూడండి ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు మీరు మోస్ట్ ఆఫ్ ది రేప్ కేసెస్ లో చేస్తున్నారు అంటున్నా ఇప్పుడు ఈ కేసులో నిజంగా జరగలేదు అని నేను అననట్లేదు కానీ నిజంగా జరిగితే ఎందుకు మీరు మొదటి రోజే మొదటి సారే ఎందుకు మీరు కేసులు పెట్టడం లేదు ఎందుకు కోర్ట్ ఆఫ్ ద్వారా యాక్షన్ తీసుకోవటం లేదు ఎందుకు చిత్రపర్ ఉన్న పెద్ద మనుషుల ద్వారానో మీ పెద్ద మనుషుల ద్వారానో దీన్ని బయటకు తీసుకురావట్లేదు అప్పుడు మీరు కామ్గా ఉండి ఈ రోజు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళకి జరిగింది వాళ్ళు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారంటే వాళ్ళకి భయం వాళ్ళకి నాగరికత అంతగా తెలియదు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉన్న ఫెసిలిటీస్ ఫెసిలిటీ ఒకవేళ ఎడ్యుకేషన్ ఉన్నా సరే ఊరు వీళ్ళందరూ ఎక్కడ బాధపడదు అంటే ఎక్కడ పరువు పోతుందో అని చెప్పి వాళ్ళు భయపడి సటైన్ టైం తర్వాత బయటకు రావడం వేరు మీరు లెగిస్తే సోషల్ మీడియాలో ఉంటారు లెగిస్తే సమాజంలో తిరుగుతుంటారు లెగిస్తే సమాజం మీద అంటే అవగాహన ఉంది మీరు ఏది ఎలా చేయాలో మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలా మంది ఫాలో అయ్యే స్థితిలో మీకు ఎందుకు రేట్ కేస్ పెట్టడానికి అవకాశం ఇన్ని రోజులు రాలేదు నా క్వశ్చన్ అవును తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అవి చూసినప్పుడు కూడా ఎవరు అని చెప్పారు హ్యాకర్స్ ఉన్నారన్నారు సే నో టు డ్రగ్స్ అన్నారు సేమ్ యాప్స్ అని కూడా అంటాం అండి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అంటుంది సే నో టు డ్రగ్స్ అని బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేయొద్దని బెట్టింగ్ చేయొద్దని అంత మాత్రాన ఇప్పుడు ఆ రోజు నేను ఇప్పుడు అదే చెప్తున్నా ఇలా చెప్పినంత మాత్రాన ఈ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయితే అయి ఉండదు కదా ఇప్పుడు ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది నేను కూడా చెప్తాను మీడియం మీదకి వచ్చి ఓ రకరకాలుగా నేను కూడా చాగంటి కోటేశ్వర గారు లాగా చాలా నీతి సూక్తులు చెప్తా నా బయట జీవితం నా వ్యక్తిగత జీవితం ఎలా ఉందో మీకు తెలియదు కదా సో నేను సేమ్ నోటు టు డ్రగ్స్ అని చెప్పినంత మాత్రాన్ని నేను గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగానే కాను సో దాన్ని అవలంబించినప్పుడు నేను ఎక్కువ మందిని అలా చే అంటే డ్రగ్స్కి బానిసలు కాకోకుండా నా వంతు కృషి చేసినా కూడా నేను గొప్ప వ్యక్తిగా గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉంటాను అలా చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటారని చెప్పేసి అనుకోవడం అనేది చాలా భ్రమ అంటున్నా యా సుబ్బు గారు ఇప్పుడు హర్ష సాయి మీద పెట్టినటువంటి కేసులు మూడు కేసులు పెట్టారు త్రీ సెవెంటీ సిక్స్ సిక్స్ ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద రేపు కేసు నమోదు చేసినట్టుగా రాజేంద్ర నగర్ టీసీపీ తెలిపారు సో ఈ కేసు అయిపోయింది కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్ హర్ష సాయి నాట్ ఓన్లీ విత్ ఫాదర్ కంప్లీట్ ఫ్యామిలీతో అబ్స్కాండ్ అయిపోయారు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయారు నేను అడ్వకేట్ తో తెలుపుతాను అండ్ నా మీద ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ పెట్టారు అనే మాట వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కోర్ట్ ఆఫ్ లా ద్వారా ఇతను శిక్షార్హుడు ఎందుకంటే అది తప్ప ఉప్ప పక్కాగా పెడితే ముందు అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఖచ్చితంగా అది కాగ్నైజ్ ఇక్కడ నేరాలు రెండు రకాలండి ఒకటి కాగ్నైజబుల్ అఫెన్స్ రెండు నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కాగ్నైజబుల్ అఫెన్స్లో ఏంటంటే ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష అంటే గాఢత కలిగిన నేరాలు మామూలుగా చెప్దాం గాఢత లేని నేరాలు నాన్ కాగ్ ఇట్లా నాన్ కాగ్నైజబుల్ నాన్ కాగ్నైజబుల్ నేరాలలో ఏంటి అంటే మీకు స్టేషన్ బిల్ ఫార్టీ వన్ ఇచ్చి ఓకే సార్ కాగ్నైజబుల్ అఫెన్స్ గాఢత కలిగిన నేరాల్లో ఏంటంటే ఖచ్చితంగా అది మ్యాజిస్ట్రేట్ ఉంది ందుకు వెళ్ళాలి ఇప్పుడు ఇది గాఢత కలిగి గాఢత కలిగిన నేరాలు త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఏంటంటే రేప్ కేసు కింద సో రేప్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏంటంటే సెక్షువల్ అసల్ట్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నట్టు సో అలా ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ డి త్రీ ఫిఫ్టీ ఫోర్ సి ఇట్లాంటి ఏంటంటే విమెన్ హెరాస్మెంట్ కి సంబంధించింది అన్నట్టు సెక్షువల్ హెరాస్మెంట్ కి సంబంధించి లైక్ వారిజం ఎట్లా అంటే న్యూడ్ వీడియోలు తీయటం ఆవిడ ప్రైవేట్ పార్ట్ని ముట్టుకోవడం లైంగిక దాడి చేయడం కాదు అంటే తడమటం రకరకాల ఒక స్త్రీ ప్రైవేట్ పార్ట్స్ని తాగటం లైంగికంగా వేధించడం రకరకాల అన్నీ కూడా వారిజన్ లైక్ ఇట్లా త్రీ ఫిఫ్టీ ఫోర్ డి త్రీ ఫిఫ్టీ ఇట్లా రకరకాలుగా వస్తాయి అని సో త్రీ ఫిఫ్టీ ఫోర్ డి అనేది ఏంటంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు గాడత గలిగిన మాటల్లో అవి మ్యాజిస్ట్రేట్ వరకు కూడా వెళ్తుంటాయి అయితే ఇక్కడ ఈ విషయానికి వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా అది తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా నిజం జరిగిందా అని కోర్ట్ ఆఫ్ లా జడ్జిమెంట్ రోజు తెలిసిపోతుంది సో కానీ ఫండమెంటల్గా ముందు కేసు ఫైల్ అయింది కాబట్టి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి సో అరెస్ట్ చేసి తను విచారం జరిగి విచారం చేసి అతను ఏ నిజా నిజాలన్నీ కూడా ఒక ఫ్రేమ్ చేసి దెన్ మ్యాజిస్ట్రేట్కి సమర్పిస్తే అక్కడ అతను బాధితుడికి ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్ బెయిల్ అనేది అతనికి ఖచ్చితంగా అది రాజ్యాంగం కల్పించిన హక్కు బెయిల్ ఇవ్వాలి